वेलकम बैक खम्मन जिला तेलदारुपल्लिलो टीआरएस नेता तम्मिनेनी कृष्णय्य दारुण हत्य तो तीव्र उद्रिक्तता नेलकोंदे दींतो तेलदारुपल्लिलो 144 सेक्षन अमलु चेस्तुन्नारु 200 मंदि पोलीसुलतो ग्रामंलो पहारा कास्तुन्नारु తమ్మినేని కృష్ణయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి తొమ్మెల నాగేశ్వరరావు భావోద్వేగానికి గురయ్యారు తనకు అతి సన్నిహితుడైన తమ్మినేని కృష్ణయ్య హత్య పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కృష్ణయ్య నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు కృష్ణయ్య కుటుంబానికి అండగా ఉంటానని తెలిపాడు हत्य जरिगिन प्रदेशान्नि तुम्मला परिशीलिंचारु पोलीस अधिकारुलतो मात्लाडि विवरालु तेलुसुकुन्नारु इक इदे विषयं गुरिंचि मरिंत समाचारान्नि मा प्रतिनिधि श्रीधर अडिगि तेलुसुकुंदां श्रीधर शंकरि तेल्लदारपल्लिलो टीआरएस नेत तमिनेनि कृष्णय्य हत्यतो उद्रिक्तत परिस्थिति इंका कोनसागुतुंदि तेल्लदारपल्लिलो निवुरुगपिन निप्पुला परिस्थिति उंदनि चेप्पेसि मनं चेप्पोच्चु ई रोजु कृष्णय्य అంత్యక్రియలు జరగనుండటంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. గ్రామంలోకి ఎవరిని రానియట్లేదు, గ్రామం నుంచి కూడా ఎవరిని బయటకు వెళ్ళనికుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు. తమ్మినేని కృష్ణయ్య మృతి విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ్మినేని కృష్ణయ్య తుమ్మల నాగేశ్వరరావు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వస్తున్నారు. ఆయన టీఆర్ఎస్ చేరిన తర్వాత చేరిన దగ్గర నుంచి కూడా ఆయన తుమ్మల గారితోనే కొనసాగుతున్నారు. తమ్మినేని కృష్ణయ్య హత్యతో ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురై హుటాహుట ఆయన ఖమ్మం చేరుకుని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న కృష్ణయ్య మృతదేహానికి నివాళులర్పించి అక్కడి నుంచి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మాట్లాడారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి తమ్మినేని కృష్ణయ్య హత్యోదానికి సంబంధించిన వివరాలను తెలియజేసి కృష్ణయ్య కుటుంబానికి పార్టీ అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్పారు. అంతేకాకుండా తెల్లదారపల్లిలో ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు, శాంతియుతమైన పరిస్థితులను తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన పోలీసు ఉన్నతాధికారులతో కూడా మాట్లాడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన తమ్మినేని కృష్ణయ్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. కుటుంబ సభ్యుల పరిస్థితిని చూసి తర్వాత ఆ హత్య జరిగిన ప్రదేశాన్ని చూసి తుమ్మల చెల్లించిపోయారు. తమ్మినేని కృష్ణయ్య నిబద్ధత కలిగిన నాయకుడు, ఎంతో నిరంతరం కూడా ఆయన ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి, ప్రజా సమస్యల కోసం ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు ఇంత దుర్మార్గంగా హత్యకు గురవడం తనను చాలా దిగ్భ్రాంతి గురి చేసింది, ఆవేదన గురి చేస్తుందని చెప్పేసి ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించారు. తన సొంత నియోజకవర్గాన్ని పాలేరు నియోజకవర్గంలో కూడా వేల కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆయన కొనసాగించడం జరిగింది. ఆ సమయంలో కూడా తమ్మినేని కృష్ణయ్య నిరంతరం తనను కలిసి, మా గ్రామంలో ఈ సమస్య ఉంది, మా గ్రామంలో ఈ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, దీన్ని పరిష్కరించమని చెప్పి తనను అడిగి తన వెంట పడి మరీ ఆ పనులను పూర్తి చేసి ఆయన తెల్లదారపల్లి గ్రామానికి అండగా నిలబడ్డారు. గ్రామ ప్రజలకు అండగా నిలబడ్డారు. తెల్లదారపల్లి కాదు, ఖమ్మం రూరల్ మండలంలో ఉన్న మరికొన్ని గ్రామాలు, పరిసర గ్రామాల్లో కూడా తమ్మినేని కృష్ణ అక్కడ సమస్యలు కూడా తన దృష్టికి తీసుకొచ్చి నిరంతరం ఆ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఆయన తనను కలిసేవారు, వాటి గురించి ఆయన ఆలోచించేవారు, వాటి గురించి తనతో చర్చించేవారు. అటువంటి తమ్మినేని కృష్ణయ్య ప్రజల మనిషి ఈరోజు ఇంత దుర్మార్గంగా, రాజకీయ కక్షలు కావచ్చు లేదా మరేదైనా కారణం కావచ్చు, ఇంత దుర్మార్గంగా ఆయన హత్యకు గురి కావడం తనని కలిచివేస్తుందని చెప్పేసి తుమ్మల ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇటువంటి అనైతిక కార్యక్రమాలు జరగడం బాధాకరం, దురదృష్టకరం, ఇది దుర్మార్గం అని చెప్పేసి ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యాన్ని నింపారు, కుటుంబ సభ్యులు ధైర్యాన్ని ఇచ్చి ఆయనకు ఓదార్పు ఇచ్చారు. అంతేకాకుండా తెల్లారపల్లితో పాటు పరిసర గ్రామాల్లో ఉన్న టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కూడా ఆయన మాట్లాడి వాళ్ళకి మార్గనిర్దేశం చేశారు. ఎవరు కూడా ఆగ్రహావేశాలకు లోను కావద్దు, అందరూ కూడా నిబద్ధతతో వ్యవహరించండి, చట్టపరమైన పరిధిలో పోలీసులు చర్యలు తీసుకుంటారు, ఇప్పటికే విచారణ ప్రారంభమైంది, ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో, ఏది కృష్ణయ్య డ్రైవర్ తో పాటు ముత్తేసంతో పాటు మిగతా సెక్షన్ అమలు అవుతున్నట్లు ఉంది, ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్, ఈ రోజు అంత్యక్రియలు కూడా జరుగుతున్న నేపథ్యంలో? శంకర్, అంత్యక్రియలకు ఈ రోజు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉంది గ్రామంలో. గ్రామంలోకి ఎవరిని, కొత్త వ్యక్తులు కానీ పరిసర గ్రామంలో ఉన్న మిగిలిన వారిని కూడా ఎవరిని పోలీసులు రానివ్వట్లేదు. తర్వాత ఆ గ్రామంలో ఉన్న ఇళ్ల నుంచి కూడా జనాన్ని బయటకు రానివ్వట్లేదు. అంత్యక్రియల సమయంలో మాత్రమే అలౌ చేస్తాం, ఆ సమయంలో మాత్రమే
తమ్మినేని కృష్ణయ్య కి ఎవరైతే అనుచరులు ఉన్నారో అభిమానులు నాయకులు ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అలౌ చేస్తాం. అంతేగాని ఎవరు కూడా ముందుగా రోడ్లపైకి వచ్చి ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు కానీ ఎటువంటి ఆగ్రహ ఆవేశాలకు లోనే కార్యక్రమాలు కానీ చేపట్టడానికి వీల్లేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఖమ్మం సిపి విష్ణు వారియర్ తెల్లదారుపల్లిలోనే ఉండి ఈ ఏర్పాట్లన్నిటి కూడా చూస్తున్నారు శంకరి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా చర్యలు తీసుకునే పనిలో పోలీసు యంత్రాంగం కూడా నిమగ్నమైంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇదే విషయాన్ని పోలీసులతో చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ ముఖ్య నేతలతో కూడా ఆయన ఇదే విషయాన్ని మాట్లాడుతున్నారు శంకరి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.